సింపతి అయితే ఆమె ఉంది కదా, విష్ణు తిట్టింది కదా ఆమె పేరేంటి మర్చిపోయాను, ఆమె సోనియా. సో రష్మి యష్మి మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆమె, అంటే ప్రతి దానికి ఇట్లా అండడం, కొంచెం బాడీ అది ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరున్నారు, మణికంఠ వెళ్తాడేమో, బట్ అతను ఉంటే బెటర్ అనిపిస్తుంది. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు కదా. బాగుంది కదా దొంగతనం చేయడం, మంచిగా చేశాడు మణికంఠ కదా, దొంగతనం చేస్తా మంచిగా చేశాడు తను, అంటే స్లోగా తనకు కావాల్సింది తీసుకుని మిగిలిన దగ్గర పెట్టేశాడు కదా, బాగుంది. ఆడొచ్చు అంటే మరి తనకు ఫుడ్ కావాలి కదా, అదొకటి సూప్ ఒకటి తాగమంటే అతను ఏం చేస్తాడు మరి. చాలా వెళ్ళిపోవడం బెటర్. ఎవరిని బేబీ ఆమె పెద్ద ఏం పర్ఫామ్ చేయట్లేదు కదా, కుకింగ్ దగ్గర కూడా పెద్ద టైం దొరకట్లేదు. ఎవరొకరు వెళ్ళాలి కదా బిగ్ బాస్ అంటే, సో థ్యాంక్ యూ. టాప్ ఫైవ్ లో ఎవరుంటారు మేడం చెప్పండి? టాప్ ఫైవ్ లో నిఖిల్ ఉంటాడు, ఇంకెవరు ఉంటారు నాకు వాళ్ళ ఫేసులు గుర్తు రావట్లేదు మీరు మొహం మీద. సోనియా పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఆమె ఓన్లీ ఏడుస్తుంది అంతే. విష్ణుప్రియ కొంచెం పర్లేదు. అన్నయ్య అంటుంది కదా అతన్ని, అన్నయ్య అంటుంది ఓ పక్కన, పెద్దోడు చిన్నోడు అంటుంది ఓ పక్కన, ఏమో పక్కన చేతులు పిసుక్కుంటూ మాట్లాడుకుంటారు, హక్స్ చేసుకుంటారు. అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఓకే, బట్ చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది బిగ్ బాస్ లో లేదు. ఫైనల్ గా ఎవరైతారంటే అందరూ బాగా బిగ్ బాస్ అన్ని చూసి వచ్చారు కాబట్టి ఏమో చెప్పలేను ప్రెసెంట్. నేను మీరందరూ సపోర్ట్ చేస్తాను వెళ్తాను. నేనా ఇప్పుడు ఎవరున్నారు ఎలిమినేషన్స్ లో నాకు ఐడియా లేదు, డైలీ చూస్తా 9:30కి కన్ఫర్మ్ గా బిగ్ బాస్ చూస్తా, బట్ అంత సోదిలా ఉంది. చూడలేదు 1, 2, 3, 4 చూసాను, ఇంకా అక్కడి నుంచి మానేసా, అంత లాగ్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అందరు బాగా ఆడుతున్నారండి, వీళ్ళు ఇష్టం అనట్లేం లేదు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్? ఇంకా అది ఫామ్ అవ్వలేదండి, 2 వీక్సే కదా, ఒక 4-5 వీక్స్ అయితే ఒక కొన్ని సిచ్యువేషన్స్ జరిగితే అప్పుడు వీళ్ళు ఇష్టం వీళ్ళు లేదు అని ఉంటుంది, సో ఇంకా అవ్వలేదు. ప్రెజెంట్ ఇప్పుడు నబిల్ ఇలా ఆడుతున్నారు, నబిల్ లో స్టార్టింగ్ లో కొంచెం నెగిటివిటీ ఉండే, ఇప్పుడు కొంచెం పాజిటివిటీ వచ్చింది అంటున్నారు లాస్ట్ టైం యావర్ లాగా. ఆయన కంటే పృథ్వీ ఎక్కువ అగ్రెసివ్ ఉన్నాడు కదా, మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీవన్ ఈజ్ గుడ్, అంటే నేను ఇంకా జడ్జిమెంట్ స్టేజ్కి రాలేదు. అంటే అప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పుడు అప్పుడు ఒక ముగ్గురికి శివాజీ వాళ్ళకి బాండింగ్ ఏర్పడింది కాబట్టి అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే చూడడానికి, ఈసారి అట్లా ఎవరు లేరు కదా. సో తను బాగానే ఆడుతుందండి, తన ఆట తను ఆడుతుంది. అంటే అదే మైండ్ గేమ్ అండి, ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా, అది అది వాళ్ళు స్క్రిప్ట్ అంటే వాళ్ళు కూడా లోపల స్క్రిప్ట్ రాయరు. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే హైలైట్ కదా. బాగుందండి అదే చెప్తున్నా, ఒక్కొక్కరు ఇప్పుడు అందుకే ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే చెప్పలేము. 2 వీక్స్కి ఇప్పుడు తను ఇప్పుడు ఆడుతున్నాడు, మేబీ తను 1st వీక్లోనే ఆడదామని వచ్చి ఉంటాడు, సో చెప్పలేము. సో 3-4 వీక్స్ అయితే మనకు తెలుస్తుంది ఆయన ఒక్కడే. ఇప్పుడు నిన్న నబిల్ గేమ్ ఆడుతున్నప్పుడు యష్మి చేసిన ఎంజాయ్ యాటిట్యూడ్ ఏవైతే బిహేవియర్ చాలా మంచిగా, అది అంటే మేబీ లాస్ట్ సీజన్ లో కూడా కొంతమంది అట్లా ఉండే, మేబీ వాళ్ళ స్ట్రాటజీ అది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ గెట్ దేర్ తను. అంటే ఇప్పుడు తను నామినేషన్లకు రావట్లేదు కాబట్టి ఎలిమినేట్ కావట్లేదు, వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. ఇవ్వరండి అట్లా, ఎందుకంటే కన్ఫర్మ్ అయిందని మీరు ఎట్లా చెప్తారండి? సరే నా తెలిసి అయితే ఇవ్వరండి, ఎందుకంటే అంత పాత సీజన్లోనే కదా తను ఉంది, తను బయటకు వచ్చినాక చాలా నెగిటివిటీగా కూడా కమెంట్ చేసినారు అందరూ, సో మేబీ తను రాకపోవచ్చు. నెగిటివిటీని పట్టించుకోదు కాబట్టి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇవ్వరేమో నా నేను చూసిన బిగ్ బాస్ దాని ప్రకారం అయితే రాదు. అదే అండి, 2 వీక్స్ కదా, అట్లా ఎట్లా చెప్తాం, 3-4 వీక్స్ అందరు బాగా ఆడుతున్నారు. అది లవ్ ట్రాక్ అని నాకు అనిపించలేదండి. ఇంకా అదే, అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది కదా. నేను ఫైవ్ మెంబర్స్ కదా, 5 మెంబర్స్ కి వచ్చింది, అందరికి రాలేదు కదా. మేబీ ఆయన సర్ప్రైజ్, మేబీ ఫ్యామిలీ వీక్ కి ఆమె వస్తుందని ఆయనకు కాన్ఫిడెన్స్ ఉందేమో, అక్కడ పెడతాడేమో దాని. అదే అండి, చెప్పలేము ఎందుకంటే 2 వీక్స్ కాబట్టి. అంత అనాలిసిస్ చేయలేదండి. అందరు బాగానే ఆడుతున్నారండి. మీరు అన్నట్టు ఒక ఆమె అగ్రెసివ్ ఉంది కదా, మేబీ ఆమె ఉండుంటే, యశ్మి ఉంటే ఆమె ఉంటే ఆమెను పెట్టేదాన్ని.